కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం నాటికి 68 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ మహాలక్ష్మి తెలిపారు. 58 మంది ప్రత్యేక వార్డులో 10 మంది ఆర్థోపెడిక్ కరోనా వార్డులో చికిత్స పొందుతున్నారన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు ఆరోగ్య ప్రధాయిని అయిన కాకినాడ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ బాధితులకు మెరుగైన చికిత్సను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ మహాలక్ష్మి తెలిపారు. ఈఎన్టీ నిపుణులు డాక్టర్ కృష్ణ కిషోర్, అప్తమాలజీ నిపుణులు డాక్టర్ మురళీకృష్ణతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. బాధితులలో బ్లాక్ ఫంగస్ స్థాయిని నిర్ధారించేందుకు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ నిర్వహించి వాటి నివేదికల ఆధారంగా కొందరికి మందులు ఇస్తున్నామని, తీవ్రత ఎక్కువగా ఉంటే శస్త్రచికిత్సలు చేస్తున్నామన్నారు. మరో 20 మంది బ్లాక్ ఫంగస్ బాధితులకు శస్త్రచికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఒక ఆపరేషన్ థియేటర్ ఉండగా మరొకటి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే మందులతో తగ్గిపోతుందని తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడలో మ్యూకార్మైకోసిస్ కేసులు, అంటే బ్లాక్ ఫంగస్ కేసులు, రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతము మన హాస్పిటల్లో 68 కేసులు ఉన్నాయి. అందులో 58 కేసులు కోవిడ్ వచ్చి తగ్గిపోయిన పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వంగగీత బ్లాక్లో ఉన్నారు. ఇంకా 10 కేసులు కోవిడ్తో బాధపడుతూ, కోవిడ్ ఇంకా క్లియర్ అవ్వకుండానే వాళ్ళకి బ్లాక్ ఫంగస్ వ్యాధి వచ్చింది. ఈ కేసులు 10 కూడా మేల్ ఆర్థోపెడిక్ వార్డులో ఉన్నాయి. అంటే 2 కేసులు కలిపి ఉంచకూడదు కాబట్టి వాటిని సపరేట్గా ఉంచడం అయింది. దీనికి మన గవర్నమెంట్ 123 జీవో పాస్ చేశారు. ఆ కోవిడ్ ఆర్డర్ ప్రకారము ఒక టీము అనేది ఫామ్ చేయడం అయింది. ఈ మల్టీడిసిప్లినరీ టీం అంటే ఇందులో ఈఎన్టీ సర్జను, నెక్స్ట్ ఆప్థాల్మిక్ సర్జను, ఫిజీషియను, న్యూరో సర్జను, న్యూరాలజిస్టు, జనరల్ సర్జను, మైక్రోబయాలజీ హెడ్ అలాగే పెథాలజీ హెడ్ వీళ్ళందరూ ఉంటారన్నమాట. ఈ కేసులన్నీ కూడా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఓపీలో ఈఎన్టీ సర్జన్స్ పరీక్ష చేస్తారు. ఓపీలో ఎండోస్కోపీ ద్వారా పరీక్ష చేసే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే మొత్తం లోపల ఉన్న డిసీజ్ అంతా కూడా క్లియర్గా వాళ్ళు ఎగ్జామిన్ చేసుకోవడం అవుతుంది. అక్కడే ఓపీలో పరీక్ష చేసిన తర్వాత దానికి కేఓహెచ్ స్వాబ్ అని ఆ స్వాబ్ పంపించాల్సి ఉంటుంది. కేఓహెచ్ స్వాబ్ ద్వారా కొన్ని కేసులు నిర్ధారణ అవుతాయి. కొన్ని నిర్ధారణ అయిన కేసులకి ఆపరేషన్ చేసినప్పుడు కానీ, లేదంటే చిన్న బయాప్సీ చేసి కానీ నిర్ధారణ చేస్తారు. కేసు తీవ్రతను బట్టి ఏ కేసుకి ఏ డ్రగ్ ఇవ్వాలన్నది ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ డిసైడ్ చేసిన తర్వాత ఏ రోజు డ్రగ్స్ ఆ రోజు ఇంటింటి పెట్టడం అవుతుంది. అది నేను కూడా సంతకం పెట్టిన తర్వాత జేసీ కీర్తి గారు దాన్ని అప్రూవ్ చేసి డ్రగ్స్ ఏ రోజు రాక ఆ రోజు రిలీజ్ చేస్తున్నారు. ఈ డ్రగ్స్ చాలా కాస్ట్లీ డ్రగ్స్. మన కలెక్టర్ గారు మురళీధర్ రెడ్డి గారు ఈ వార్డులో ఉన్న పేషెంట్స్ అందరినీ పేరు పేరున పలకరించి అందరికీ కూడా మీకు సరైన వైద్యం అందేలా చూస్తాము, ఏమి టెన్షన్ పడకండి అని చెప్పి భరోసా ఇచ్చారు. ఇప్పుడు పేషెంట్స్కి 7 మెంబర్స్ సర్జరీ చేశారు. సర్జరీ వివరాలు, పేషెంట్ల వివరాలు ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్లో డాక్టర్ కృష్ణ కిషోర్ గారు, డాక్టర్ మురళీకృష్ణ గారు ఉన్నారు. మీకు వాళ్ళు వివరంగా చెప్తారు. పేషెంట్స్ అందరూ కూడా బాగానే ఉన్నారు. మన దగ్గర మెరుగైన వైద్యం అందజేయగలుగుతున్నాం. అక్కడే ఒక థియేటర్ కూడా అలాట్ చేశాము. ఎనస్థీషియా డాక్టర్స్ కూడా చాలా బాగా సర్వీస్ అందిస్తున్నారు. అందరూ కూడా బాగా కోరుకుని వెళ్ళాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించిన లక్షణాలు ఏంటంటే, కోవిడ్ వచ్చి తగ్గిపోతుంది, నార్మల్ అయిపోయాం అనుకుంటారు, అప్పుడు మళ్ళీ జ్వరం స్టార్ట్ అవుతుంది. జ్వరం స్టార్ట్ అయ్యి అప్పుడు జలుబు వస్తుంది. ఆ జలుబు వచ్చి ముక్కు నుంచి కారుతుంది. అది రెడ్ కలర్లో రావచ్చు, బ్లాక్ కలర్లో రావచ్చు. అంతేకాకుండా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఒక హాఫ్, 2 పార్శ్వాల్లో కాకుండా ఒక అరభాగం ఒక ఫేస్లో తీవ్రమైన తలనొప్పి రావడం జరుగుతుంది. తర్వాత మొహం అంతా వాచి, ముఖ్యంగా పళ్ళ చుట్టూ కనురెప్పలు అవన్నీ కూడా వాచిపోయి కళ్ళు మూసుకుపోయినట్లుగా అయిపోతుంది. దవడ భాగం మీదేమో కొంత వాపు రావడంతో పాటు అక్కడ స్పర్శ జ్ఞానం కోల్పోతారు. దవడ భాగం మీద, పై దవడ భాగం మీద ఈ లక్షణాలు ముఖ్యంగా వస్తున్నాయి.
అప్పుడు దాన్ని బ్లాక్ ఫంగస్ వ్యాధిగా గుర్తించడం జరుగుతుంది. ఈ లక్షణాలతో ఎవరైనా సరే మాకు ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కాకినాడకి ఇది మ్యూకర్మైకోసిస్ ట్రీట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన సెంటర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చేత గుర్తింపబడటం జరిగింది. సో మాకు ఇక్కడికి ఈ లక్షణాలతో ఎవరైనా సరే వచ్చినట్లయితే ఓపీడీలు ఈఎన్టీ ఓపీడీకి కానీ లేదా ఆఫ్థల్మాలజీ కళ్ళకు సంబంధించిన విభాగం ఓపీడీకి కానీ పేషెంట్లు జనరల్గా వస్తుంటారు. ఎందుకంటే ఇది రెండు ముక్కు నుంచి లక్షణాలు ఉంటాయి, కంటి నుంచి కూడా లక్షణాలు ఉంటాయి. అక్కడ రాగానే మేము పరీక్షిస్తాం. పరీక్షించి ఏమన్నా మాకు అనుమానంగా లక్షణాలు బ్లాక్ ఫంగస్ అని కనుక మాకు అనిపిస్తే దానికి నేసల్ స్వాబ్ స్మీర్ తీసి కేఓహెచ్ మౌంట్ పరీక్ష అనేది చేస్తాము. దానిలో ఫంగస్ ఉందా లేదా అనేది తేలుతుంది. ఇంకా సిటీ ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్లు కూడా కంపల్సరిగా ఈ కేసులు చేయవలసి వస్తుంది. ఎందుకంటే రోగ నిర్ధారణ చేయాలంటే ఆ లోపల ఎంత భాగము ఈ ఫంగస్ వ్యాపించి ఉంది అన్నది తెలుసుకోవాలంటే సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను తప్పనిసరిగా పరీక్షలు చేయాలి. ఈ పరీక్షలు చేయటం వల్ల రోగ నిర్ధారణ జరుగుతుంది.